నిన్న ఒక ఇంత రాగింది, కచ్చా ఇట్లా రాగింది, డైలీ రాగానే ఒక ఈ బెడ్ ఇలా వండుకుంటే ఖరాబ్ చేస్తా ఉంటారు. ఈ శివ రూమే కళా పిపాసే, ఎంత రాయల్ లైఫ్ చూడు. మందే కదమ్మా పక్కన మంద పెట్టుకున్నాడు, చిప్స్ పెట్టుకున్నాడు. ఈ అమ్మా ఏం ఫీల్ ఉండదు మామ ఇడా తాగు పక్కన పెట్టుకున్నాడు. ఇదే బాటిల్ ఇగో, ఇదే బాటిల్, ఇగో వద్దు వద్దనంగా ఏ కొంద నా కొడక నేను తీర్చుకొస్తే నీ కొందరాయ్ నీ కొందే తాగు ఇగో మందు వద్దు మొత్తం మోస్తున్నాడు. అయిపోయి అయిపోయి వీరేనా రాజావారు? మొహం చూస్తేనే తెలుస్తోంది మహా డేంజర్ ఫెలో అని. తమ్ముడు తమ్ముడు అని చెప్పి చూస్తే ఎట్లా చేస్తావు నువ్వు? తెలిసిపోయిందా మీ అందరికి? తెలిసిపోయిందా? ఎక్కడ అమ్మ ఎక్కడ ఓడు? అర్థమైందా అమ్మ ఎక్కడ ఓడు? వీడియో తీస్తున్నారు, నేను తీస్తాను చెప్పి అమ్మని చెప్పలే వీడియో తీస్తాను అని చెప్పేసి ఒండి తీస్తా. రేపు దేవ ఏమైనా అయినా నాకు రెస్పాన్సిబిలిటీ మమ్మీ నన్ను నన్ను అభయం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలా సార్, పైసలు లేకున్నప్పుడు మా ఇంటికి వచ్చిన గర్రా, వడ్నే తోటి మాట్లాడినావు గర్రా, మాట్లాడినావు గర్రా, రే పైసలు లేనప్పుడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నువ్వు మధ్య రాక్షి బాబు కూర్చో, మధ్య రాకు. తెలీదండి, తాగుడు మానేయాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ప్రోటీన్ మమ్మీ ఉంది కాబట్టి ఏం కొట్టాలే శివ, లేకపోతే నిజం చెప్తున్నాను చెప్తున్నా నేను. ఏం రా పిచ్చర్ల మారా, తమ్ముళ్ళ కలిసి పిచ్చర్ల మారాలి. అధికారం వచ్చా
హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ వోట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అలవాట్లు మంచి అరే మొన్న ఒక అమ్మాయిని కడుపొచ్చిందని చెప్పేసి అన్నారా లేదమ్మా? ఏరా బుల్లబాయ్, తెగ ఫీల్ అవుతున్నావు? నేను ఫీల్ అవుతుంది ఫెయిల్ అయినందుకు కాదు, అమ్మాయిల ముందు ఫూల్ అయినందుకు. అమ్మాయి కడుపు అదే అంటూ ప్రూవ్ చేయమని ఈ రోజు నేను ఇంట్లో చదువుకోని అమ్మాయి నేను పిలిచాను, వస్తారా అమ్మా మీ ఇంటిలో తీసుకొని వస్తాను మీ కోడల్ని. ఓకేనా? కోడల్ని కోడల్ని చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎట్లా పోస్తాడు? ఒరే బుల్లబ్బాయ్, చెప్పు శివ, చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా కూర్చోండి. ఇప్పుడు శివ ఒక మాట, అన్ని ఎవరు చేసిన కర్మ వారనుభవింతక ఎప్పుడైనా తప్పదన్నా. సరే నీకు ఇంకో వీడియో చూపిస్తాను నిన్న, మళ్ళీ నన్ను వండ పెట్టి నా షర్ట్ కాల్ చేసి ముందు కాల్ చేసిన మధ్యలో లేకుండే పోయి తాగి తాగేసి కూర్చోలేక చేస్తే నీళ్ళు పోసి కాలు పెట్టి కాలు పెడితే మా దగ్గర ఏమైతుందంటే ఆ నొప్పికి ఫలితం అనుభవించు. నేను ఇప్పుడు కూడా అమ్మని అందుకు పిలిచాంటే అమ్మ ఇప్పుడు రాగానే ఏమన్నారంటే శివ చెప్పాను రెస్పాన్సిబిలిటీ శివని నీ చేతిలో పెట్టినాను అని చెప్పి నువ్వు రెస్పాన్సిబిలిటీ దాటిస్తున్నాడు. తాగుడు, అమ్మాయిలు, సిగరెట్, మందు. ఇప్పుడు చేస్తావు అందు మళ్ళీ తాగుతావా శివ? తాగుతావా? ఏమంటారు, బ్లడ్ తీపించి టెస్ట్ చేపి మందు తాగుతానా సిగరెట్ తాగుతానా ఏమన్నా తెలుస్తుంది కదా? నిమి తొట్టే నేను నిమి తొట్టేసి అబద్ధం చెప్తాను. మ్యూజిక్.
మారింది ఏదో అయిపోయింది. ఇప్పటి నుంచి అయినా మానే, మానేస్తే మానే లేదా అలవాటు లేకపోతే చేసుకో అని ఏదో ఒకటి చెయ్యి. నిన్ను వీడని నీడను నేనే చెప్పు మరి ఇప్పుడు ఎక్కడో కొడుతుంది సీనా. చూడు నువ్వు ఎందుకు చిన్న లేనిపోని అలవాట్లు బుక్కలు మంచిదే నచ్చిన ఇట్లా నోడు చూడు రాను రాను ఒకసారి రాను ఇదే అలవాటు మంచిది కాదు ముఖం చూడు ఎట్లా అవుతుంది ఆ కళ్ళు చూడు నువ్వు చూడు నీ అవతారం చూడు చూడు పెద్ద యాదవ ఈ మాత్రం నాకు మాత్రం తెలుసు కానీ ఎవడు నమ్మడు నాకు అధికారం ఇచ్చింది కదా నేను కొట్టొచ్చు నేను కొట్టొచ్చు కదా అరే మీ లోన్ అమ్మా మీ లోన్ అరే గోపాల్ గోపాల్ లోన్ లేదు లేదు ఇది లాస్ట్ చూసి వా రేపటి నుంచి కనబడి మంచి ఇరవై నుంచి చెప్పు ఇప్పటి నుంచి చెప్పు ఇప్పటి నుంచి తాగను మన అవన్నీ గురించి ప్లేస్ తీసుకోవచ్చు చెప్పాలి ఇప్పటి నుంచి నేను కోపం తెప్పి చెప్పు మమ్మీ మమ్మీ ముంగడుతుంది కాబట్టి నేను మాటలే ఏడుస్తుందా ఏడుస్తుంది చెప్పు ఇప్పటి నుంచి పరాగ మందు గుట్కా సిగరెట్ ఇవన్నీ అలవాటు చేసుకుంటానని సారీ అలవాటు చేసుకోను అని అలవాటు చేసుకుంటాను చెప్పు చెప్పు ఇప్పటి నుంచి అవన్నీ తాగనని నేను తాగినాగలే తాగకపోతే నాకేమొస్తారా ఇంకొకసారి చెప్తున్నా తాగుడు గీకుడు చేస్తామనుకో ప్రోటీన్ పౌడర్ వినరా చేసిన వేరే చేసిన మీ ఇంటికి పోయి మీరు ఏం సమయాచుకోండి సమయాచుకోండి అమ్మా ఓకే ఇక్కడ ఇప్పటి నుంచి చూసుకోండి ఒక్కసారి ఇక్కడ ఉందనమ్మా ఇక్కడ ఉందనమ్మా అర్థమైందా ఫ్యామిలీ దగ్గరకు వచ్చినా అనుకో ముట్టో ఉల్పి పడేస్తా చూసిందనుకో కోసి కారం పెడేస్తాను ఒక ఫ్రెండ్గా ఎంతకన్నా నేనేం చెప్పలేను ఉంటే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సీయు టాటా చెప్పింది నేను చూసుకుంటాను
ఇప్పుడు నేను మంచి చేసే బాధ్యత నాది. చాలా చిన్నోడా, ఈ బోటిల్ నేను పడిస్తున్నా, నేను దాగిస్తున్నా, పడిస్తామ్మా. ఇప్పుడైనా చేంజ్ కాదా శివ, నన్ను కొట్టే కొట్టి నా గుండె పడి నన్ను రా అక్కడ కింద. చూస్తా కదా ముగ్గురు చూస్తా వాడి మళ్ళా నాకు మంచిగా చేసి అమ్మా ఏమన్నా తప్పు ఉద్దేశం మించిందమ్మా మీ కొడుకు గురించి ఇట్లా చెప్పినది. మీరు ఉండేదానే కదా అందుకే మీకు చెప్పాలని చెప్పి చెప్పిస్తా అర్థమైందా? ఇట్లా ఉంటారు కదా శివ, ఆ వీడియో చూస్తే చెప్తున్నా నీకు. నాకు తెలుసు ఈ వీడియో మీ మమ్మీకి చూపెడతామని చెప్పేసి ఇట్లా ఇది నరకమని నరకం. అది నా ఇంట్లోకి వచ్చిన అంటే నరకం. ఇంకోసారి వస్తావా మా ఇంట్లో ఏం చేస్తావా నువ్వు ఫ్యామిలీ పైన? అరే గోపాల్, ఏది గోపాల్ గారు? అరే బిడ్డ, అరే నెక్స్ట్ నువ్వు నీకు అర్థమైతే లేదు సీను. అర్థమైందా? ఇక్కడ ఇద్దరం కలిసి చేస్తాం కానీ నెక్స్ట్ నీకు ఉంటారు సేపు. ఓకేనా? జుజుబి నాతో మజాక్ ఆడకు. అరే నీకు కూడా నీకు కూడా వార్నింగ్ ఇస్తాను నేను. నువ్వు నీ వీడియోస్ ఎన్ని ఉంది నాకు తెలుసు. అంతేగా అంతేగా.